हाय फ्रेंड्स वेलकम टू माय चैनल सनी किचन रकर पिंड वंटल संक्रांति की एला तैयार चेलो पक्का कोलतल तो वीडियो चूदा लड्डू बेल्लम अरसलू इवे नीत तो चेसिनवी अलाने चक्कर अरसलू कोब्बरी अरसलू बूंदी इवन्नी पक्का कोलतल तो चेसिनवी इवे एक्कुव क्वांटिटी तो चेसामु मीकु तगिनट्टु मीरु तक्कुव क्वांटिटी ఈ కొలతల ప్రకారం తీసుకోండి అన్నీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ముందుగా లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది లేతపాగుతో చేసిన లడ్డు చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది దీనికి కావాల్సిన కొలతలు శనగపిండి ఎంత క్వాంటిటీలో తీసుకుంటే చక్కెర కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఒక గ్లాస్ శనగపిండికి ఒక గ్లాస్ చక్కెర తీసుకోవాలి ఈ క్వాంటిటీలో మీకు ఎంత కావాలనుకుంటే అంత చేసుకోండి అలాగే జీడిపప్పు द्राक्ष यालकलु पच्चकर्पूरं तीसुकोवाली इक्कड मेमु एक्कुव क्वांटिटीलो लड्डू चेसामु अंदुके पेद्द बाउल तीसुकुन्नामु ई बाउल तो एंतैते शनगपिंडि मनं कोल्चुकुंटामो अंते चक्कर तीसुकोवाली शनगपिंडिलो पावु टी स्पून चोडा उप्पु वेसुकोवाली चोडा उप्पु वेसिन तर्वात మొత్తమంతా బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి వాటర్ కి మెజర్మెంట్ అయితే ఏమీ లేదు ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకపోతే శనగపిండి ఉండలు కడుతుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి జారుగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు చక్కెర పాకు పట్టుకోవాలి చక్కెర పాకు కోసం ఇలా పెద్ద సైజ్ లో ఉండే వెజల్ తీసుకోండి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది షుగర్ తీసుకొని 1 కేజీ షుగర్ కి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి మీరు ఎన్ని కేజీలు షుగర్ తీసుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ వేసుకోండి वाटर वेसुकोनी स्टव मीद पेट्टुकोनी बागा मरिगिंचुकोवाली ई विधंगा कलुपुतू मध्य मध्यलो पागु चूसुकोवाली ई लेत पाकं लड्डू की पागु लाइट गा तीग वस्ते सरिपोतुंदी एक्कुव तीग रावाल्सिन अवसरं लेदु లైట్ గా జిగురుగా సన్నగా తీగొస్తే సరిపోతుంది లేతపాగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కెర పాకం పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రై కోసం పెద్ద కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత లడ్డు గరిట తీసుకొని ఒక గిన్నెతో కాని చిన్న కప్ తో కాని ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీ చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత బూందీని ఫ్రై చేసుకోవాలి బూందీని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మనం పట్టుకొని చూస్తే కొద్దిగా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది ఇది కేర్ఫుల్ గా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి మెత్తగా ఉండకూడదు కొంచెం క్రిస్పీగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఫ్రై చేసుకున్న బూందీని చక్కెర పాకంలో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా బూందీ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పాకంలో వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి చక్కెర పాకంలో వేసిన తర్వాత 10 నిమిషాలు నాననివ్వాలి బూందీని 10 నిమిషాలు అయిన తర్వాత తీసి సెపరేట్ గా ఇంకొక బౌల్ లో వేసుకోండి
ఈ విధంగా బూందీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. బూందీ చేయడం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో జీడిపప్పు ద్రాక్ష ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గరిట తీసుకొని గరిటలో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు ద్రాక్షని ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసుకోండి. ఈ బూందీలో వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా కలపకుండా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. లడ్డూలు పూస పూసగా వస్తాయి. జీడిపప్పు ద్రాక్ష వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోండి. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది పచ్చకర్పూరం. కొద్దిగా తీసుకొని ఇలా చేతిలో వేసుకొని నలుపుకొని లడ్డూలో వేసుకోవాలి. ఇది ఎక్కువ వేసుకోకూడదు, చేదొస్తుంది. కొంచెం తీసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చకర్పూరం వేసిన తర్వాత యాలకల పొడి వేసుకోవాలి. యాలకల్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. లడ్డూలు మీకు నచ్చిన సైజులో చేసుకోండి. ఈ విధంగా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూ చుట్టుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. లడ్డూ అయితే చాలా టేస్టీగా ఉంది. ఈ లేతపాగు లడ్డూ చాలా సాఫ్ట్గా ఉంటుంది. 10 to 15 days వరకు నిలువ ఉంటుంది. టేస్టీ లడ్డూ ఎలా తయారు చేయాలో చూసారు కదా, అలానే నేతి అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి బెల్లంతో చేసిన నేతి అరిసెలు. ఈ అరిసెల కోసం క్వాంటిటీ చెప్తున్నాను. కేజీ బెల్లం తీసుకుంటే 1.5 kg బియ్యం తీసుకోవాలి. బియ్యాన్ని కడిగి ఆరబెట్టుకొని ఇలా పిండి చేసి పెట్టుకోవాలి. అలానే బెల్లం పాకు కోసం కేజీ బెల్లం తీసుకుంటే 1 glass వాటర్ తీసుకోవాలి. అలాగే మీరు ఎన్ని కేజీలు బెల్లం తీసుకుంటే అన్ని గ్లాసెస్ వాటర్ తీసుకోండి. గ్లాస్ వచ్చి 1/4 glass తీసుకోవాలి. బెల్లం అయితే ఇలా పాకప్ బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం అయితేనే అరిసెలకి చాలా బాగుంటుంది. షాప్స్లో మనం పాకం బెల్లం అని అడిగితే ఇస్తారు. అలానే ఇది కోన్ షేప్లో పెద్ద సైజులో దొరుకుతుంది, రౌండ్ షేప్లో కాకుండా. అలాంటి బెల్లం చూసి మనం తీసుకొచ్చుకోవాలి. అదైతే అరిసెలకి చాలా బాగుంటుంది. పెద్ద సైజులో ఉండే వెజల్ తీసుకొని బెల్లము వాటర్ రెండు వేసుకొని బాగా మరిగించుకొని ఈ వాటర్ని తేరు పట్టుకోవాలి. ఏవైనా నలకలు ఉంటే ఈ తేరులో వచ్చేస్తాయి. తేరు పట్టిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మనం మరిగించుకోవాలి. ఈ అరిసెలకి పాకం మధ్య మధ్యలో చూసుకోవాలి. ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా ఆ ప్లేట్లో వేసుకొని మనం మొత్తం అంతా దగ్గరికి తీసుకుంటే చిన్న సైజు బాల్ లాగా దగ్గరికి వస్తుంది. అలాంటి స్టేజ్లో మనం పిండి వేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లేట్లోకి వాటర్ తీసుకొని కొద్దిగా ప్లేట్లో వేసుకొని ఇలా దగ్గరికి జరిపితే చిన్న సైజు సాఫ్ట్ బాల్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు ఈ పిండి వేసేసుకోవాలి. వెంటనే పిండి మొత్తం వేసేసిన తర్వాత ఇలాంటి తెడ్డు కనుక అవైలబుల్లో ఉంటే దీంతో కలుపుకుంటే చాలా బాగా కలుస్తుంది. ఒకవేళ ఇది అవైలబుల్లో లేకపోతే గరిటతో అయినా కలుపుకోవచ్చు. ఇది తాటి చెట్టు నుంచి తయారు చేస్తారు. తర్వాత అందులో 100 grams నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకొని బాగా కలుపుకోండి. ఇది నాన్స్టాప్గా ఆపకుండా కలుపుతూ ఉండాలి. బాగా కలిపితే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి.
ఇవి ప్యూర్గా నెయ్యితోనే చేసుకుంటున్నాము. నెయ్యితో చేసుకుంటే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి. నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కాగిన తర్వాత చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఈ విధంగా అరిసెలు చేసుకోవాలి. బటర్ పేపర్ కానీ లేకపోతే ఆయిల్ పేపర్ కానీ మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకొని ఈ విధంగా అరిసెలు చేసుకొని ఆయిల్లో వేసుకోండి. చూసారు కదా అరిసెలు ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగా వచ్చాయి. ఈ మెజర్మెంట్తో చేసుకుంటే అరిసెలు చాలా బాగా వస్తాయి. అరిసెలు నెయ్యిలో వేసిన తర్వాత రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ అయితే అరిసెలు రావాలి. అరిసెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఎక్స్ట్రా ఏదన్నా నెయ్యి ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్ని అరిసెల్ని ఎక్స్ట్రా నెయ్యి అంతా బయటకు వచ్చేలాగా ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత అరిసెల్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా బాగుంటాయి. అరిటాకు కానీ అవైలబుల్లో ఉంటే అరిటాకు మీద వేసుకోండి, అరిసెలు చాలా బాగుంటాయి. టేస్టీగా బెల్లం అరిసెలు నెయ్యితో చూసారు కదా, అలానే బూందీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది హాట్ బూందీ. ఈ బూందీని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, శనగపిండి తీసుకోవాలి. మీకు నచ్చిన క్వాంటిటీలో శనగపిండి తీసుకోండి, దీనికి క్వాంటిటీ ఏం లేదు. కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని మనం లడ్డూకి కలుపుకున్నాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే శనగపిండి ఉండలు కడతాయి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సేమ్ లడ్డు గెంటితోనే ఇలా బూందీ వేసుకోవాలి. చిన్న గిన్నె కానీ లేకపోతే కప్ కానీ తీసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఈ విధంగా లడ్డు గెంటిలో వేసుకొని బూందీ చేసుకోవాలి. ఈ బూందీ కారాస్కి కొంచెం ఎక్కువగా బూందీని ఫ్రై చేసుకోవాలి. లడ్డుకైతే నార్మల్గా మనం ఇలా ప్రెస్ చేస్తే క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. దీనికైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. బూందీకి 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ముందు ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఒకసారి వేసి ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. బూందీ ఫ్రై చేసుకున్న తర్వాత వేరుశనపప్పు ఫ్రై చేసుకోవాలి. వీటికి క్వాంటిటీ ఏం లేదు. వేరుశనపప్పు కొంచెం ఎక్కువే తీసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. వేరుశనపప్పుని బాగా ఫ్రై చేసిన తర్వాత బూందీలో మన టేస్ట్కి తగినట్టు ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పు వేసుకోవాలి. ఉప్పు కారం క్వాంటిటీ ఏం లేదు, మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకోండి. వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. కరివేపాకు ఆయిల్లో వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకొని బూందీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బూందీకి ఏ ఇంగ్రీడియంట్స్కి క్వాంటిటీ లేదు, మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. అన్నీ ఫ్రై చేసుకొని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసుకొని ఏది తక్కువ అనిపిస్తే అది వేసుకోవచ్చు. ఈ బూందీ అయితే చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా టేస్టీగా బూందీ ఎలా తయారు చేసుకోవాలో. అలానే
చక్కెర అరిసెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చక్కెర అరిసెల కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చక్కెర అరిసెల కోసం కేజీ చక్కెర తీసుకుంటే 2 కేజీలు బియ్యం తీసుకోవాలి. బియ్యంని నానబెట్టుకొని 1 అవర్ ఆరబెట్టుకొని ఇలా పిండి చేసి పెట్టుకొని పిండి ఆడించిన తర్వాత ఇలా జల్లి పెట్టుకోవాలి. చక్కెర పాకు కోసం కేజీ చక్కెర తీసుకుంటే 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, సేమ్ బెల్లం అరిసెలలాగానే. చక్కెర పాకు కూడా ఇలా మధ్య మధ్యలో చూసుకోవాలి, సేమ్ కొంచెం దగ్గర పడితే సరిపోతుంది. చక్కెర పాకు కూడా చక్కెర వాటర్ వేసిన తర్వాత బాగా మరిగించుకొని మధ్య మధ్యలో పాగు చూసుకుంటూ ఉండాలి. మరీ థిక్ బాల్ లాగా ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఇలా చేతితో దగ్గరికి చరిపితే దగ్గరగా వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం పిండి వేసేసుకోవాలి. పిండి మొత్తం వేసుకొని నాన్ స్టాప్గా కలుపుకోవాలి. ఈ కలిపే ప్రాసెస్సే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో చక్కెర అరిసెల్లో ఎక్స్ట్రాగా కొబ్బరి యాడ్ చేస్తున్నాము. కొబ్బరి కూడా 1 కేజీ చక్కెరకి 1 చిప్ప కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరిని మిక్సీలో వేసుకొని, ఎండ కొబ్బరే మిక్సీలో వేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి వేసిన తర్వాత కొబ్బరి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఇలాంటి టెక్స్చర్ వస్తుంది. బాగా కలిపిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చక్కెర అరిసెల కోసం పిండి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి టెక్స్చర్. నార్మల్గా ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, సలిబిండి అంటారు. దీంట్లో కొంచెం వేరుశనపప్పు, కొబ్బరి అన్నీ యాడ్ చేసుకుంటే ఇలా ఉత్తగా తిన్నా చాలా బాగుంటుంది. చక్కెర అరిసెల కోసం కూడా నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత మనం బెల్లం అరిసెలు ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవాలి. కాకపోతే చక్కెర అరిసెలకి మిడిల్లో హోల్ పెట్టుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఈ విధంగా అరిసెలు చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఈ చక్కెర అరిసెలు ఒత్తుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా తీసేసి ఆరబెట్టుకుంటే సరిపోతుంది. చూశారు కదా టేస్టీగా పిండి వంటలు ఎలా తయారు చేసుకోవాలో, అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.